ఇక టీడీపీ పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని ఆయన తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. మరోవైపు మహానగరాలతో పోటీ పడే శక్తి విశాఖకు ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖను టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా వదిలేసిందని విమర్శలు గుప్పించారు. ప్రధానమైనటువంటి నగరాలతో పోటీ పడేటువంటి పరిస్థితి వస్తే తాను కొనుగోలు చేసినటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు తాలూకు విలువ ఎక్కడ పడిపోతుంది అనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో విశాఖపట్నం నగరం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దానికి తోడుగా ఎల్లో మీడియాని కలుపుకొని సరే చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలాగా వినర్లే, ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరు అనేటువంటి ఒక పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఈ సమయంలో తనకు ఉన్నటువంటి కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ల ద్వారా విశాఖపట్నం మీద విషం చిమ్మాలనేటువంటి ప్రయత్నం గడిచినటువంటి కాలంగా విశాఖపట్నాన్ని ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామనేటువంటి మాట మా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ నాటి నుండి విశాఖపట్నం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనేక సందర్భాల్లో వాళ్ళు రాజకీయంగా అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈ రకమైనటువంటి అక్కసు దేనికైనటువంటిది అడుగుతా ఉన్నా. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామంటే అడ్డుపడతారు, విశాఖపట్నంలో ఏదైనా నిర్మాణం చేస్తామంటే అడ్డుపడతారు, విశాఖపట్నంలో ఏమైనా పెట్టుబడి